గరుడా ఎక్స్ప్రెస్ అన్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్. భారతీయ సినీ చరిత్రలోనే అత్యధికంగా 1,000 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతున్న చిత్రం మహాభారతం. ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ్ అవార్డ్ గ్రహీత ఎంటి వాసుదేవన్ రచించిన రామ్ధామూలం నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కబోతుంది. రామ్ధామూలం నవల ప్రధానంగా భీముడు గురించే ఉంటుంది. ఈ చిత్రాన్ని కూడా భీముడు పాయింట్ ఆఫ్ వ్యూలోనే రూపొందిస్తున్నారు. భీముడు పాత్రను మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పోషిస్తున్నారు. అసలు విషయానికి వస్తే, ఈ సంచలన చిత్రం చిత్రీకరణ మొదలు కాకుండానే అడ్డంకులు ప్రారంభమయ్యాయి. ఇంతకీ విషయం ఏంటంటే, ఈ సినిమాకు మహాభారతం అని పేరు పెడితే ఊరుకోబోమంటూ కేరళకు చెందిన హిందూ ఐక్యవేది సంఘం హెచ్చరించింది. రామ్ధామూలం నవల ఆధారంగా సినిమాను నిర్మిస్తున్నప్పుడు ఈ చిత్రానికి అదే పేరు పెట్టాలని సంఘం అధ్యక్షురాలు కేపీ శశికళ డిమాండ్ చేశారు. తమ మాటను కాదని మహాభారతం అనే టైటిల్ పెడితే థియేటర్లలో సినిమాను ఆడబోనివ్వమని వార్నింగ్ ఇచ్చారు. రామ్ధామూలం నవల ఆధారంగా సినిమా తీస్తున్నప్పుడు వేదవ్యాసుడు రాసిన మహాభారతం పేరు ఎలా పెడతారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 భాగాలుగా రూపొందించనున్న ఈ సినిమా షూటింగ్ 2018 సెప్టెంబర్లో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. 2020లో ఈ సినిమా విడుదల చేయనున్నారు. భారతీయ వ్యాపారవేత్త బిఆర్ శెట్టి 1,000 కోట్లతో రూపొందిస్తూ సంచలనం సృష్టించారు. మరి రిలీజ్ తర్వాత 1,000 కోట్ల మహాభారతం ఇంకెంత సంచలనం సృష్టిస్తుందో చూడాలి.